నమస్కారం, రామకృష్ణ హాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మీ ఇంటి పేరు కనుక ఏతో కనుక మొదలైతే మీరు ఎలాంటి పేర్లు, ఎలాంటి అక్షరాలను పేరు బలంగా మార్చుకొని మీరు మున్ముందుకు వెళ్ళాలి. యాక్చువల్గా చాలామంది ఏ అనే అక్షరము ఇంటి పేరుతో మొదలైన వారికి ప్రధానంగా మనం చూసినట్టయితే ఇక్కడ మీ పేరులో నెగటివ్ నంబర్స్ ఉండకూడదు. ఇంటి పేరు ఒక నెంబర్ అయితే ఏ అనేది మనం చాలదీయన్ సిస్టమ్ ప్రకారము 1 అనేది వస్తుంది. ఈ 1కు శత్రు సంఖ్యల్లో కనుక మీ పేర్లు కనుక మీరు డిజైన్ చేసుకుంటే చాలా చాలా సమస్యలకు ఇబ్బంది పడతారు. అంటే నెగటివ్ నెంబర్స్ ఏంటి అంటే, ఒక డేట్ ఆఫ్ బర్త్ను తీసుకొని మనం నెగటివ్ నెంబర్స్ అనేది క్యాలిక్యులేషన్ చేయలేము. ఇక్కడ మనకు ఇండియన్ జాతకం, వెస్టర్న్ జాతకాన్ని మనం పరిశీలనలోకి తీసుకొని మీ పేరు ఎన్ని అక్షరాలలో ఉండాలి, అసలు ఏ అనే వాళ్ళు ఇంటి పేరుతో మొదలైనప్పుడు ఇక్కడ నెగటివ్ నంబర్స్ అంటే డబ్ల్యూ కానీ వి కానీ, కొన్ని కొన్ని అక్షరాలు ఇక్కడ టీ కానీ హెచ్ కానీ ఉన్నప్పుడు కొన్ని సమస్యలు అనేది కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఉదాహరణకి భార్యాభర్తల మధ్య కొంత భేదాభిప్రాయం ఉండడం కానీ, ఆర్థికంగా వచ్చిన అమౌంట్లు అంతా కూడా ఖర్చు అయిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మనసు స్థిమితంగా ఉండకుండా అనేక రకమైన సమస్యలతోనే ఇక్కడ బాధపడతారు. కాబట్టి ఈ అక్షరాలు, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీ పేరులో హెచ్ ఉండొద్దు అన్నాను, ఉదాహరణకి హెచ్ వద్దని చెప్పాను, ఆ తర్వాత టీ వద్దనుకుంటున్నాం ఉదాహరణకి. అయితే కొన్ని కొన్ని అక్షరాలు, ఇప్పుడు ఈ వద్దన్న డబ్ల్యూ అనేది వి అనేది వద్దని చెప్పాను, అయితే ఇప్పుడు నేను నా దగ్గరకు వచ్చేసి కరెక్షన్ చేస్తే అవి ఉంటాయండి, అక్షరాలు ఉంటాయి, కానీ ఈ పేరుని నెగటివ్ నంబర్స్ అంటే నెగటివ్ బలం లేకుండా సంఖ్యాబలాన్ని జోడించాలి. ఇప్పుడు మనకు పూర్వీకులు ఎప్పుడో ఒక పేరు పెట్టారండి, మనం పుట్టినప్పుడు ఒక 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాల క్రితం మనకు పేరు పెట్టారు పూర్వీకులు. ఆ పేరును మనం తీసివేసి ఇంకొక పేరు మార్చుకోవడానికి ఉండదండి. దానిలో రేషన్ కార్డులో ఉంటుంది, ఆధార్ కార్డులో ఉంటుంది, సర్టిఫికెట్లలో ఉంటుంది, ఇవన్నిటిలో ఉన్నప్పుడు మనం ఆ పేరును మార్చడం కుదరదు. కానీ ఆ పేరులో అక్షరబలాన్ని సెట్ చేసుకోగలిగితే మంచి లైఫ్ అనేది కూడా ఉంటుందని కూడా నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. అదేవిధంగా వీళ్ళు కష్టపడే తత్వాన్ని ఎక్కువగా ఆలోచిస్తారు ఏ అనే ఇంటి పేరు అక్షరంతో మొదలైన వారు. ఏ అనే అక్షరం మీ ఇంటి పేరు అయితే కష్టపడే తత్వం ఉంటుంది, 10 మందికి సహాయం చేయాలని ఒక గొప్ప మనస్సులై ఉంటారు, కానీ మనం సహాయం చేసిన వాడే మనకు శత్రువుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి మల్టీ టాలెంటెడ్ పర్సన్స్గా ఉంటారండి ఈ ఇనిషియల్ ఏతో స్టార్ట్ అయిన వాళ్ళు. వీళ్ళు అందరికీ ఉపయోగపడే వ్యక్తులుగా సంఘంలో చలామణి అవుతుంటారు, కానీ వీళ్ళకి వీళ్ళ సలహాలే అందుబాటులోకి రావని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ఏ అనే అక్షరంతో ఇంటి పేరుతో స్టార్ట్ అయినప్పుడు మన జాతక బలాన్ని సెట్ చేసుకోవాలంటే మన బర్త్ నెంబరు, డెస్టిన్ నెంబరు, ఇండియన్, వెస్టర్న్ జాతకాన్ని పరిశీలన చేసుకొని ఈ యొక్క అక్షరాలను కనుక మనం క్యాలిక్యులేషన్ చేసి నెగిటివ్ నెంబర్స్ అనేది తీసేసి పాజిటివ్ నెంబర్స్లో కనుక మీ పేరు కనుక ఉంచుకున్నట్టయితే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. చదువుకునే పిల్లలకు విద్యారంగంలో 1 స్థానాన్ని ఆక్రమిస్తుందండి. అదేవిధంగా కళాకారులకు కూడా ఈ యొక్క ఏ అనే అక్షరం ఇంటి పేరుతో మొదలైనప్పుడు అద్భుతంగా రాణిస్తారని కూడా మీకు తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.